వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం నేను నాసిక్లో ఉన్నటువంటి సందీప్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. సో మీకు చూస్తే లోగో చూస్తే అర్థమవుతుంది సందీప్ యూనివర్సిటీలో ఉన్నాను అని. అయితే చాలామంది పేరెంట్స్ ఇంటర్మీడియట్ ఫినిష్ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని ఎక్కడ చదివిస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి యూనివర్సిటీ మొత్తం నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఉండేటువంటి స్పెషాలిటీ ఏదైనా ఉంది అని అంటే కెరీర్ సర్వీసెస్ వాళ్ళు చాలా బాగా ఇస్తారు, అండ్ దాంతోపాటు ఆంటర్ప్రినర్షిప్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే మీ పిల్లలు థర్డ్ ఇయర్ చదువుకునేటప్పుడే వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళు ఎడ్యుకేషన్ మాత్రమే కాదు బిజినెస్ కూడా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆపర్చునిటీస్ని కూడా వీళ్ళు కల్పిస్తారు. అయితే ఇక్కడ వందలాది మంది తెలుగు స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు, అండ్ ఏదైనా డిగ్రీ మీరు పర్సూట్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అంటే ఏదైనా డిగ్రీ చదవాలి అనుకునేటువంటి వాళ్ళు, సో పేరెంట్స్ ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇక్కడ చాలామంది తెలుగు స్టూడెంట్స్ మన వాళ్ళే చదువుతూ ఉన్నారు, అండ్ మీరు గనక వీడియో మొత్తం చూసిన తర్వాత జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు సందీప్ యూనివర్సిటీలో. సో డాక్టర్ వసుధా గారు అని చెప్పేసి పర్సన్ ఉన్నారు, నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మీరు డైరెక్ట్గా డాక్టర్ వసుధా గారికి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీకు కనుక నచ్చితే డెఫినెట్గా సరే మీరు జాయిన్ అవ్వచ్చు, అండ్ మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది 3 స్పిరిచువల్ ప్లేసెస్ మధ్యలో ఉందన్నమాట సందీప్ యూనివర్సిటీ. అటు షిరిడి కానివ్వండి, నాసిక్ కానివ్వండి, త్రయంబికేశ్వర్ కానివ్వండి, సో ఈ ఏరియాస్ మధ్యలో ఇది ఉందన్నమాట. స్పిరిచువల్ పవర్ఫుల్ ప్లేసెస్లో ఇది ఉండటం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది తెలుగు స్టూడెంట్స్ చదువుకుంటూనే ఆంటర్ప్రినర్షిప్ మీద, అంటే వాళ్ళకి ఏదైనా ఐడియా క్రియేట్ చేస్తే, సో ఇంట్లో సపోర్ట్ ఉంటుందో లేదో తెలియదు అని అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఇక్కడ డిగ్రీ ఫినిష్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు కాలేజీ మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీ ప్రాజెక్టు మీరు ఎంత పెట్టి డిజైన్ చేసుకున్నారో సో 200,000 ఈ యూనివర్సిటీయే మీకు డెఫినెట్గా సపోర్ట్ ఇచ్చి మీరు బిజినెస్లో ఎదగాలి అనుకుంటే వాళ్ళకి ఆ విధంగా ఆ వేలో ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఒక్కసారి నేను మీకు అదంతా చూపిస్తాను. ఇక్కడ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది డాక్టర్ వసుధా గారి మాటల్లోనే మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. సో నన్ను ఫాలో అవ్వండి, అన్నీ చూపిస్తాను మీకు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు నాతో పాటు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ప్రస్తుతం మనం సందీప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ తోటి ఉన్నామండి. చాలామంది తెలుగు పిల్లలు ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడికి వాళ్ళు జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి, ఎలాంటి అవకాశాలు అండ్ దానితోపాటు బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు అనేది ఒక్కొక్కళ్ళు వాళ్ళ మాటలోనే చెప్తారు. సో దాన్ని బట్టి మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయించాలా లేదా అనేది మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం ఆడపిల్లలతో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది అండ్ వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అండ్ కోర్సెస్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి ఎలా ఉన్నాయి అనేది సో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హలో ఆల్. హలో సార్. ఓ సౌండ్ బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మీరు వచ్చారు, ఈరోజు మీరు ఏదైతే మాట్లాడతారో అదే ప్రతి స్టూడెంట్కి ఇన్స్పిరేషను. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ కమింగ్. హలో అండి. హలో సార్. మీ పేరు? హరిణి మైత్రి. ఓకే, వెరీ గుడ్. మీరు ఇక్కడికి ఏ విధంగా వచ్చారు? నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను. మనకి బేసిక్గా ఇంటర్ తర్వాత అందరూ జనరల్ కాలేజెస్ కాకుండా యూనివర్సిటీస్ ఎక్కువ ప్రిఫర్ చేశారు మనకి. సో యూనివర్సిటీ సెర్చ్ చేస్తుంటే సందీప్ యూనివర్సిటీ కనిపించింది, సో చూస్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ఫెసిలిటీ ఆపర్చునిటీస్ ఉన్నాయనిపించింది? ఫస్ట్లీ మనకు సెక్యూరిటీ చాలా బాగుండింది గర్ల్స్కి కాబట్టి. మనం మెయిన్గా చూసుకునే సెక్యూరిటీ ఫుడ్, ఇది చాలా బాగుంటుంది. ఫుడ్ మాత్రం తెలుగు వాళ్ళే ఉంటారు, తెలుగు క్యాంటీన్ సెపరేట్ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ డిన్నర్ మనకి హాస్టల్, గర్ల్స్ హాస్టల్కే వచ్చింది. సో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మనకి. సండే కూడా మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మొత్తం హాస్టల్కే వచ్చింది. నెక్స్ట్ సెక్యూరిటీ, మాకు బౌన్సర్స్ 24/7 ఉంటారు. బౌన్సర్స్ ఉంటారు సెక్యూరిటీ కోసం? అవును, కాలేజ్లో ఎప్పుడు రూమ్ చేస్తూనే ఉంటారు. గర్ల్స్ హాస్టల్ అయితే లేడీ రెక్టార్ ఉంటారు, లేడీ బౌన్సర్స్ ఉంటారు. మనకి గేట్ పాస్ అప్పుడు కానీ ఎప్పుడు స్ట్రిక్ట్ రూల్స్, అన్ని అంటే కాలేజ్కి వెళ్ళడం కానీ రావడం కానీ టైమింగ్స్ ఉంటాయి మొత్తం. ఓకే, సో బాగుంది. ప్లేస్మెంట్స్ కానీ కెరీర్ సపోర్ట్ కానీ ఏ విధంగా ఉంది ఇక్కడ? ఫస్ట్ ప్లేస్మెంట్స్, 100% ప్లేస్మెంట్ ఉంటుంది. ఒకవేళ మనకు జాబ్ సైడ్ కాకుండా మనకు మన ఇంట్రెస్ట్తో పాటు మనం ఏమైనా రీసెర్చ్ ఆర్టికల్స్, ఏమైనా పేపర్స్, మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కొన్ని టాపిక్స్ పైన. సో మనం ఏమైనా స్టార్ట్అప్స్ మన ఇంట్రెస్ట్తో ఏమైనా స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. మన ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళు కూడా అడిషనల్గా హెల్ప్ చేస్తారు మనకి దాన్ని బిల్డ్ చేయడానికి. రీసెర్చ్ ఆర్టికల్స్ కానీ మనకి ఏమైనా స్టార్ట్అప్స్ కానీ వాళ్ళు కూడా మన అడిషనల్గా హెల్ప్ చేసి మనకు సపోర్ట్ చేస్తారు దాని విధంగా. యావరేజ్ ఎంత నుంచి సపోర్ట్ ఉంటుంది? ఫైనాన్షియల్గా కానీ మనకు ఫైనాన్షియల్గా అదే ఫైనాన్షియల్ సపోర్ట్ లాక్స్ నుంచి ఉంటుందా,
ఉంటే ఎన్ని లక్షల నుంచి ఉంటుంది సపోర్ట్ ఇక్కడ యూనివర్సిటీ నుంచి? జనరల్ గా మనం మనకు కావాల్సిన దాన్ని బట్టి 10 to అట్లా ఉంటుంది. ఓకే, 10 lakhs నుంచి ఉంటుంది మినిమం. సో ఏదైనా వాళ్ళకి మీరు చేసేటువంటి ప్రాజెక్ట్ ఆ రిపోర్ట్ ఏదైనా నచ్చితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. సో ఆ విధంగా సపోర్ట్ ఇస్తుంది. అవును, అంతే కదా. ఫైనాన్షియలే కాదు, మనకు ఒకవేళ దానిలో డౌట్స్ ఉన్నా మనకి కొంచెం వాళ్ళు ఇట్లా మనకు ఇట్లా రీసెర్చ్ ఆర్టికల్ పైన కూడా వాళ్ళు ఏమైనా హెల్ప్ కావాలన్నా చేస్తారు. సో చూసారు కదా, ఒకవేళ మీరు గనక ఇక్కడ సందీప్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీకు చాలా ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్కి తగ్గట్టు యూనివర్సిటీ కనుక తోడైతే, అంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, మీకు ఉండేటువంటి ఐడియా బయటికి వెళ్ళడానికి ఫినాన్షియల్ సపోర్ట్ ఉండకపోవచ్చు, ఆ టైంలో అలాంటి వాళ్ళు ఎవరైతే ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సందీప్ యూనివర్సిటీ బెస్ట్ ఆపర్చునిటీ కల్పిస్తోంది. సో ఆన్ ఆన్ యావరేజ్ మీ ప్రాజెక్ట్ కనుక నచ్చితే 10 lakhs rupees నుంచి కూడా సపోర్ట్ ఇవ్వడం రెడీగా ఉంది, అండ్ అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ నేను విన్నాను. మీరు ఒకసారి కనుక్కోవచ్చు ఇక్కడ మనతో పాటు డెఫినెట్గా. సో మీరు హైదరాబాద్ నుంచి కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, డాక్టర్ వసుధ గారి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ కనిపిస్తూ ఉంది మీకు, ఏ డీటెయిల్ అయినా సరే మీరు కనుక్కొని జాయిన్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ చేసుకుని కూడా జాయిన్ అవ్వచ్చు మీరు. సో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి చెప్తున్నారు కదా మైత్రి గారు, సో ఇక్కడ ఫెసిలిటీ చాలా బాగుంటుంది, అండ్ దానితోపాటు ఫుడ్ ఫెసిలిటీతో పాటు సేఫ్టీ కూడా ఉంటుంది, ర్యాగింగ్ ఫ్రీ, అట్ ద సేమ్ ర్యాగింగ్ ఫ్రీ అంటే ర్యాగింగ్ ఇక్కడ ఏమి ఉండదని. ఓకే, అండ్ దానితోపాటు ఇక్కడ బౌన్సర్స్ని కూడా పెడతారు, ఎందుకు అంటే సెక్యూరిటీ కోసం అని చెప్పేసి, అండ్ రెక్టర్స్ని కూడా పెడతారు సెక్యూరిటీ కోసం అని చెప్పేసి. సో అలాంటి ఫెసిలిటీ కల్పిస్తోంది సందీప్ యూనివర్సిటీ. మీ ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మైత్రి గారు. థ్యాంక్ యూ సార్. హలో అండి. హలో సార్. మీ పేరు? ఫన్సా ఖాన్. ఓకే, మీరు ఎలా జాయిన్ అయ్యారు ఇక్కడ? ఇక్కడ త్రూ కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అయ్యాను. ఓకే. ఇక్కడ కాలేజ్ కూడా చాలా బాగుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి, ఫ్యాకల్టీతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఏముండదు. ఇక్కడ కాలేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఓకే. నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్. బీటెక్ బ్యాక్గ్రౌండ్? ఏ ఇయర్ చదువుతున్నారు ఇప్పుడు? సెకండ్ ఇయర్. ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే మీకు ఎలాంటి అవకాశాలు కనిపించాయి, అండ్ ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఉందా లేదా? చాలా బాగుంది, గర్ల్స్కి అయితే ఎస్పెషల్లీగా చాలా బాగుంది, సెక్యూరిటీ అయినా సేఫ్టీ అయినా కానీ హాస్టల్లో కూడా ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. సపోజ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేడీ సెక్యూరిటీస్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఓకే, ఫుడ్ ఎలా ఉందమ్మా? ఫుడ్ కూడా చాలా బాగుంది, స్పెషల్గా తెలుగు పీపుల్ కోసం చెప్పి సపరేట్ క్యాంటీన్ పెట్టారు, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ప్లేస్మెంట్స్ వాటికి సంబంధించినటువంటి అవేర్నెస్ ఇచ్చారు వాళ్ళు? ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ మనం ఒక రీసెర్చ్ చేసి వాళ్ళకి స్టార్ట్అప్ మనం స్టార్ట్ చేయాలనుకుంటే కాలేజ్ నుంచి చాలా సపోర్టింగ్ ఉంటుంది. ఓకే, సో మీరు ఏదైనా రీసెర్చ్ పేపర్ వాళ్ళకి సబ్మిట్ చేసి మేము ఇది చేద్దాం అనుకుంటున్నాము అని అంటే వాళ్ళకి నచ్చితే డెఫినెట్గా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. మీరు ఏ స్టార్ట్అప్ అయితే అనుకుంటున్నారో దానికి? బీటెక్కే కాకుండా ఇంకా ఎంబీఏ వాళ్ళకి, ఫారెన్సిక్ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. చాలామందికి ఇక్కడ దాకా చదువుకోవాలి అంటే అతి తక్కువ ఖర్చుతోనే ఉంది అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ ఉందా ఇక్కడ? నాది కూడా ఎడ్యుకేషనల్ లోనే. ఓ వెరీ గుడ్. చాలా అంటే ఎడ్యుకేషనల్ లోన్స్ ఉంటాయి, ఇంకా స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి, ప్రొవైడ్ చేస్తారు కాలేజ్ వాళ్ళు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది కాలేజ్కి. సో స్కాలర్షిప్, ఎడ్యుకేషన్ లోన్స్, ఈ రెండు ఫెసిలిటీస్ ఆటోమేటిక్గా అవేర్నెస్ అది క్రియేట్ చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ కాలేజ్. బడ్జెట్ ఫ్రెండ్లీ కాలేజ్ ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా లేదంటే ప్లేస్మెంట్స్ వాటికి? ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి, ఐటీ సెక్టర్స్ ఇంకా ఫర్దర్గా చాలా ఇక్కడ పూణే బాంబే ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెషర్స్కి. సో వెరీ గుడ్. నవేష్ సార్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ. స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంది అండ్ ఇక్కడ కాలేజీ మొత్తం చూసుకుంటూ ఉంటుంది, మిడిల్ క్లాస్ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఏదైనా గొప్పది మంచిది లేదా క్వాలిటీ అందించాలి అనుకునేటువంటి వాళ్ళకి సందీప్ యూనివర్సిటీ అందిస్తోంది. సో స్టూడెంట్సే చెప్తున్నారు కదా, అయితే ఇంకొంతమంది స్టూడెంట్స్ ఆడపిల్లలు కూడా ఉన్నారు, ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళ మాటలు అడిగి తెలుసుకున్నాం. హాయ్. హాయ్. నీ పేరు? నా పేరు జయంత్. జయంత్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నేను ఇక్కడికి ఆన్లైన్లో సర్చ్ చేసి వచ్చాను. ఓకే. ఒక వెబ్సైట్ శిక్ష అనే వెబ్సైట్ ద్వారా ఇక్కడికి సర్చ్ చేయడం వల్ల అక్కడ రేటింగ్ అవన్నీ చూసి వచ్చాను. ఓకే, ఇక్కడికి వచ్చాక ఏ విధంగా ఉంది మీకు? అంటే సేమ్ ఎలా అయితే ఆన్లైన్లో ఉందో అలానే సేమ్ టు సేమ్ ఉంది, దాదాపుగా 250+ ఎకర్స్ క్యాంపస్ ప్లస్ ఆపర్చునిటీస్ అన్ని చాలా బాగున్నాయి మిగతా మన తెలుగు స్టేట్స్ కంటే. ఓకే, ఎలాంటి ఆపర్చునిటీస్ చూసారు మీరు ఇక్కడ? ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తే ఒకవేళ ఫర్ సపోజ్కి తెలుగు స్టేట్స్లో ఐటీ హబ్స్ లేవు మెయిన్గా అయితే, ఇక్కడైతే దగ్గర 3-4 ఐటీ హబ్స్ ఉన్నాయి లైక్ బాంబే, పూణే, ఇన్ ఫ్యూచర్లో నాసిక్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రెషర్స్ చాలా యూజ్ అవుతుంది.
ఓకే, సో ఫ్రెషర్స్ కూడా చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే నాసిక్లోనే వచ్చిందని మనకి ఆపర్చునిటీ చాలా ఎక్కువ అయిపోతాయి, జాబ్స్ కూడా ఈజీ అవుతాయి, ఎందుకంటే లోకల్ అనే కేటగిరీ కిందకి వస్తాం కాబట్టి. సందీప్ యూనివర్సిటీ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది సందీప్ యూనివర్సిటీ మీకు? ఇప్పుడు మనం ఏమైనా ఇప్పుడు ఏదైనా ఇన్వెన్షన్ కానీ అలా ఏదైనా చిన్న చిన్న ట్రై చేసినా కానీ మనకి ఏదైనా హెల్ప్ చేయడం కానీ ఇంకా ఏదైనా ఎర్రర్ ఉంటే మనకి సపోర్ట్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంది. ఓకే, సో దేనికైనా సరే సపోర్ట్ చేసే విధంగా ఉంది. ఇక్కడ ఫుడ్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టే ఉందా? మ్యాక్స్ టు మ్యాక్స్ తెలుగు ఫుడ్డే ఉంటుంది. ఓకే, ఎన్విరాన్మెంట్ తెలుగులో ఎక్కడైతే ఉంటుందో అలానే ఉంటుంది, నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడైతే. ఓకే, వెరీ గుడ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మీరు రిఫరెన్స్ ఇస్తారా? ఎందుకు రిఫరెన్స్ ఇవ్వాలి చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు తెలుగు స్టేట్స్కి దీనికి చాలా తేడా ఉంది. మన కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది మెయిన్గా అయితే, ఐడియా హబ్స్ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీ చాలా ఎక్కువ, వీళ్ళే ఇక్కడ నుంచి అబ్రాడ్కి ఇంటర్న్షిప్స్కి ప్రొవైడ్ చేస్తారు, ఇంకా ఈజీ అవుతుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? అక్షయ సార్. అక్షయ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు ఇక్కడికి? కరీంనగర్. ఓకే, మీరు ఏ విధంగా వచ్చారు ఇక్కడికి? ఆన్లైన్లో సర్చ్ చేసి వచ్చాను. నేను ఫస్ట్ థింగ్ చూసింది ఏంటంటే ట్రావెల్, ఇక్కడ తెలంగాణ నుండి నాసిక్కి రావడానికి ఈజీ వే. నాకు వేరే ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి, లైక్ పారుల్ యూనివర్సిటీ, వివేకానంద, అటు సైడ్ కూడా వచ్చాయి. నాకు ఇక్కడికి ఈజీగా ఉంటుందని నేను ఇది చూస్ చేసుకున్నా. అండ్ ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి ఏంటి అంటే 250 acres ప్లస్ క్యాంపస్, నేచర్ బాగుంటుంది, ప్లస్ ఫ్రీ వైఫై, సెక్యూరిటీ 24/7, ప్లేస్మెంట్స్ అయితే 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్, ఫ్యాకల్టీ ఎన్ఐటీ నుంచి ఐఐటీ నుంచి ఎక్స్పీరియన్స్డ్. ఇంకా హాస్టల్ అయితే హాస్టల్ ఫెసిలిటీస్ నాకు ఇంటి వాతావరణంని గుర్తు చేసినట్టు అనిపిస్తాయి, లైక్ గ్రేట్, హైజీనిక్గా ఉంటాయి, జిమ్ కూడా ఉంది, ఇండోర్ గేమ్స్ లైక్ క్యారమ్, చెస్ ఇవి కూడా ఆడుకోవచ్చు. సండేస్ మనం చదువుకోవడానికి కూడా మంచి ఎన్వైరన్మెంట్ ఉంది హాస్టల్లో. చాలామంది పేరెంట్స్కి ఆడపిల్లలకి ఏం చెప్తారు అంటే వచ్చే ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తారా, ఎలాంటి రెఫరెన్స్ ఇస్తారు? పక్కా జాయిన్ అవ్వమనే చెప్తా, ఎందుకంటే నేను 2 years ఎక్స్పీరియన్స్ చేశాను కదా, ద బెస్ట్ కాలేజ్, అండ్ ఇది 9th ర్యాంక్లో ఉంది, టాప్ యూనివర్సిటీస్లో. ఓకే, సో పేరెంట్స్కి అయితే ఏం చెప్తారు, చాలామంది భయపడుతూ ఉంటారు ఆడపిల్లల్ని అక్కడ దాకా పంపించాలా? పంపించాలి సార్, ఎందుకంటే ధైర్యం ఇప్పుడు అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ అసలు తేడా లేకుండా అందరూ ఎంకరేజ్ చేయాలి, అందరినీ ఎంకరేజ్ చేయాలి. సో ఫీమేల్ మా గర్ల్స్ పరంగా అయితే సెక్యూరిటీ 100% సెక్యూరిటీ ఇస్తుంది సందీప్ యూనివర్సిటీ. హాస్టల్లో రెక్టార్ లేడీ సెక్యూరిటీస్ ఉంటారు, సో మనకి ఏ చిన్న ఇష్యూ అయినా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు, సో ప్రతి విషయంలో వాళ్ళు హెల్ప్ చేస్తారు. వెరీ గుడ్, ఇక్కడ స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి అంటే ప్రాజెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా స్కాలర్షిప్ లాగాను లేదంటే కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే ఈ ప్రాజెక్ట్ కనుక మీరు చేస్తే, ఇంటర్న్షిప్ కనుక చేసినా అంటే ప్రాజెక్ట్ అందించినా కూడా మీకు పర్ మంత్ రెవెన్యూ సోర్స్ ఏ విధంగా ఉంటుందని చూపించడం అలాంటివి ఉన్నాయా? పేడ్ ఇంటర్న్షిప్ ఉంటాయి, అంటే మనకి వాళ్ళు పే చేసి మనం ఇంటర్న్గా వర్క్ చేసుకుంటారు, వర్క్ చేపిస్తారు. ఓకే, ఎంత పేడ్ ఇంటర్న్షిప్ ఎంత ఇస్తారు? అంటే జూనియర్స్ మీ కాబట్టి పర్ మంత్ 15,000 అట్లా ఇస్తారు. ఓ వెరీ గుడ్, ఏముంటుంది పేడ్ ఇంటర్న్షిప్ లో? బీటెక్ వాళ్ళకైతే సాఫ్ట్వేర్ దానికి సంబంధించి, అండ్ మాకు మేము నేను ఫారెన్సిక్ కాబట్టి ల్యాబ్స్లో పేడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇక్కడ అదర్ యాక్టివిటీస్ కనుక చూస్తే జనరల్గా కొంతమంది అంటే స్పోర్ట్స్ ఆడేటువంటి వాళ్ళు ఉంటారు లేదంటే కొంతమందికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, అటువంటి విషయాల్లో యూనివర్సిటీ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? కో కరికులర్ యాక్టివిటీస్ అంటే డ్యాన్స్, సింగింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ, 21 సన్ క్లబ్స్ అని ఉంటాయి, ప్రతి క్లబ్కి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అట్లా ఒక క్లబ్ ప్రిపేర్ చేసి దానిలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని అంటే జాయిన్ కమ్మని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫెస్టివల్స్కి వస్తే నార్మల్గా వినాయక చవితి కానీ, దసరా కానీ, దీపావళి కానీ సెలబ్రేట్ చేస్తుంటారు. మనకి తెలంగాణలో లేమన్న లోటు ఇక్కడ తెలియదు ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తాం. ఓ గ్రేట్, హోమ్లీ ఫీల్ ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే, అంతే కదా? ఎస్. ఓకే, వెరీ గుడ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.